వెస్టిండీస్తో బుధవారం నుంచి ప్రారంభమైన తొలి టెస్టుకు ముందు భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించింది డ్రీమ్ స్పాన్సర్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఈ కొత్త జెర్సీతో మంగళవారం భారత జట్టు ఫోటోషూట్ నిర్వహించింది ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది కాసుల కోసం కక్కుర్తిపడి జాతీయ జట్టు జెర్సీని ఫ్రాంచైజీ కలర్లోకి మార్చేశారు అనే మాటలు వినిపిస్తున్నాయి సుదీర్ఘ లో సాధారణంగా తెలుపు రంగుల దుస్తులు మాత్రమే వాడతారు అయితే గత కొన్నేళ్లుగా వీటిపై కూడా నంబర్లతో పాటు పేర్లు వేసుకునేందుకు ఐసీసీ అనుమతినిచ్చింది అయినా మన జట్టు పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా సింపుల్ వైట్ తోనే జెర్సీలు రూపొందించింది అవి ఎంతగానో ఆకట్టుకున్నాయి కూడా అయితే వెస్టిండీస్తో పర్యటన కోసం రూపొందించిన జెర్సీలు మాత్రం మరీ విచిత్రంగా కనిపిస్తున్నాయి దీంతో ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు ముందు భాగంలో ఎర్రాక్షరాలతో డ్రీమ్ ఎలెవెన్ అని పెద్దగా ముద్రించడం భారీ విమర్శలకు తావిస్తోంది బీసీసీఐ లోగో కన్నా ఇదే హైలైట్ అవుతూ ఉండగా భుజాలపై బ్లూ కలర్లో మూడు గీతలు కూడా ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయి దీనిపై సామాజిక మాధ్యమాలు కమెంట్లు నవ్వులు పూయిస్తున్నాయి వరెస్ట్ కలర్ కాంబినేషన్ అని ఓ నెటిజన్ అభిప్రాయపడగా ఎంతకన్నా మెరుగైన జర్సీలు ఎన్నో ఉంటాయి మీకు ఇదే నచ్చిందా అని మరొకరు కామెంట్ చేశారు ఇదేదో డ్రీమ్ ఎలెవెన్ అనే దేశానికి సంబంధించిన జెర్సీలా ఉంది అని మరొకరు ట్వీట్ చేశారు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత ఆటగాళ్లు వేసుకున్న జెర్సీ దీనికనే చాలా మెరుగ్గా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు